తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ టీడీపీ ఎంపీ అభ్యర్థిని పనబాక లక్ష్మిని గెలిపించాలని ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారం ఈ రోజు చివరి రోజు కావడంతో వారి డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ 13 రోజులు వివిధ అంశాలను ఓటర్లకు వివరిస్తూ తమదైన శైలిలో ఓటర్లను చైతన్యపరిచారు. 13 రోజుల కాలంలో ప్రజల్లో మార్పు వచ్చిందని, ఈ ప్రభుత్వంపై ప్రజల్లో అపనమ్మకం వ్యతిరేకత ఏర్పడిందని, 17న జరిగే ఉప ఎన్నికల్లో సరైన సమాధానం చెప్తారని, తిరుపతిలో టీడీపీ విజయంతో వైసీపీ పతనం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ 13 రోజుల ప్రచారంలో తమకు సహకరించిన గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డికి మరియు తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ లకు, స్థానిక నాయకులకు, కార్యకర్తలకు, ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. మూడు కాంక్రీట్లు కావాలి.